फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल सैंस किचन गार्डनिंग फ्रेंड्स इवाल्टी वीडियो लो मनम कनकांबरम पूलु बागा पुयालंटे एलांटी फर्टिलाइजर्स इव्वाली अलागे मनम मिद्दे तोट मीद पेंचुकुंटुन्ना काबट्टी कंटेनर साइज कानिवंडी अलागे मट्टी मिश्रमम वाटर रिक्वायरमेंट अंड सन रिक्वायरमेंट पेस्ट वच्चिनप्पुडु तीसुकोवाल्सिन जाग्रत्तलु अन्नी कूडा ఇవాల్టి వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో కనకాంబరాలు బాగా పూయడానికి కావాల్సిన అన్ని టిప్స్ అయితే మోస్ట్లీ చెప్పానండి. సో తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. सो ई कनकांबरालल्लो कूडा मीकु कलर्स चाला अवेलबल गा उंटायंडी. इक्कड नेनु चूपिंचेदि डार्क ऑरेंज कलर. सो मीकु नर्सरीस लो कोंचेम विजिट चेयगलिगिते मीकु कोन्नि रकाल कलर्स अयिते दोरुकुतायि. नेनु इक्कड स्क्रीन मीद चूपिस्तुन्नानु चूडंडि. सो इदि डार्क ऑरेंज कलर अंडि अंड लाइट ऑरेंज कलर, తర్వాత yellow color and green color, ఇంకా purple color కూడా అవైలబుల్ గా ఉంటుందంటండి. సో నేను ఎప్పుడైతే చూడలేదు బట్ అవైలబుల్ గా ఉంటుందని అంటుంటారు. సో ఇవి మనకు అంటే మార్కెట్ లో దొరికే కలర్స్ అన్నమాట. సో మీకు నచ్చిన కలర్ తెచ్చుకొని హ్యాపీగా మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ చేసే ముందు జాగ్రత్త అండి, ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక 2 టు 3 డేస్ వరకు దాన్ని మన క్లైమేట్ కలవాట్ పడిన తర్వాతనే రిపోర్టింగ్ చేయాలి. ఓకే, తర్వాత పాట్ సైజ్ విషయానికి వస్తే నేను ఇక్కడ చూపించేది గ్రో బ్యాగ్ అండి, చిన్న గ్రో బ్యాగ్. స్టార్టింగ్ సైజ్ 9x9 రెగ్యులర్ గ్రో బ్యాగ్ అన్నమాట. సో ఈ గ్రో బ్యాగ్ లో మీరు చూసారు కదండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. అంటే కంటైనర్ చిన్నదా పెద్దదా అని కాదండి, ఇక్కడ మనం ఫర్టిలైజర్స్ ఎలా ఇస్తున్నామో, ప్రాపర్ గా ఇస్తున్నామా లేదా టైం కి ఇస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో కరెక్ట్ టైం కి మీరు ఫర్టిలైజర్ అనేది ఇస్తే మీకు ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. తర్వాత మట్టి మిశ్రమానికి వస్తే నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు నల్ల మట్టి ఉంటే గనక ఫస్ట్ నల్ల మట్టినే వాడుకోండి, ఎందుకంటే నల్ల మట్టిలో ఈ కనకాంబరాలు బాగా పూస్తాయని అంటారు. సో ఒకవేళ నల్ల మట్టి లేని వాళ్ళు ఒక 30% మంచి ఎర్ర మట్టి, అలాగే ఒక 30% కోకో పీట్, అలాగే 30% మంచి వర్మీ కంపోస్ట్ లేదంటే కౌ మెనూర్ వాడుకోవాలండి. తర్వాత మనకి సాయిల్ లో ఎలాంటి ఫంగస్ లాంటి డిసీజెస్ రాకుండా మనం నీమ్ కేక్ ని వాడాలి. సో నీమ్ కేక్ అనేది ఖచ్చితంగా వాడాలండి, ఎందుకంటే మనం టెర్రస్ మీద పెంచుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ ఏదో ఒక రకమైన డిసీజ్ అనేది వస్తుంది మట్టికి. సో కంపల్సరీ నీమ్ కేక్ అనేది యూజ్ చేయండి. సో అన్నింటికి నేను వాడుకునే మట్టి మిశ్రమం అయితే ఇదేనండి. తర్వాత ఎండ విషయానికి వస్తే ఇవి మనకి కనకమరాలు ఎక్కువ సమ్మర్ లో పూస్తాయండి. సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, వింటర్ అండ్ రెయినీ సీజన్ లో కన్నా మనకి ఎండాకాలంలో ఈ పువ్వులు అనేవి చాలా ఎక్కువ పూస్తుంటాయి. సో ఈ మొక్కలకి ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి. కావాలంటే ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయాలని అనుకుంటే ఒక మొక్కని అంటే నార్మల్ షేడ్ ఏరియాలో అండ్ ఇంకొక మొక్కని బాగా ఎండ తగిలే ప్లేస్ లో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో షూట్ చేశానండి బట్ అది డిలీట్ అయిపోయింది నేను మీకు చూపించడానికి. సో అది చిన్న మొక్క చిన్న కుండీలో ఉంటుంది, అది అందులో పెట్టిన మొక్క మీకు ఎక్కువ హైట్ కూడా పెరగలేదండి. సో ఇవి నేను బాగా ఎండ తగిలే ప్లేస్ లో పెట్టుకున్నాను. సో మీకు ఎక్కువ హైట్ పెరగడం అలాగే ఎక్కువ ఫ్లవరింగ్ రావడం కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మొక్కల్ని 7 నుంచి 8 గంటలు ఎండ తగిలే ప్లేస్ లో పెట్టుకోవాలి. తర్వాత వాటరింగ్ అండి. వాటరింగ్ విషయానికి వస్తే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేయాల్సిందే. ఒకవేళ మీరు అలా కుదరట్లేదు అని అనుకునే వాళ్ళు మీరు మట్టికి మల్చింగ్ లాంటిది ఏదైనా చేసుకోండి. మల్చింగ్ అంటే ఏం లేదండి, మీరు రంపం పొట్టు కానీ లేకపోతే కొబ్బరి పీచుతో కానీ న్యూస్ పేపర్స్ అలాంటివి ఏవైనా మీరు కవర్ చేసుకుంటే మీరు వాటరింగ్ డైలీ వన్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది. సో ఆ విధంగా చేసుకుని మీరు మార్నింగ్ 7 లోపల అండ్ ఈవినింగ్ 7 లోపల కనుక మీరు వాటరింగ్ చేసుకుంటే మీ మొక్కలు చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. సో గ్రోత్ బాగుండాలంటే కూడా మీరు వాటరింగ్ అనేది ప్రాపర్ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే,
తర్వాత ఈ కనకాంబరం మొక్కలకి మనకి చీడపీడలు కూడా కొంచెం తక్కువే అని చెప్పాలండి. చీడపీడలు అయితే ఎక్కువ అటాక్ అవ్వవు. ఒకవేళ అటాక్ అయితే మీకు అఫిడ్స్ కానివ్వండి, లేదంటే ఆకుల మీద మచ్చలా కనిపిస్తాయి. సో మనం ఎప్పుడైనా సరే అలా అటాక్ అయిన మొక్కల్ని కొంచెం మిగతా మొక్కలకి దూరంగా పెట్టుకొని వచ్చిన ఏదైతే ఆఫిడ్స్ ఉంటాయో, ఐ మీన్ ఏదైతే మీకు చీడపీడలు కనిపిస్తాయో వాటిని కంప్లీట్గా చేత్తో రిమూవ్ చేశాక మీరు నీమ్ ఆయిల్ కానివ్వండి. నేను రీసెంట్గా ఒకటి ఆర్గానిక్ లిక్విడ్ అంటే వీడియోలో అప్లోడ్ చేశానండి, అది వట్టిక్ పవర్. సో ఆ వట్టిక్ పవర్ కూడా మీరు వాడుకోవచ్చు, అంటే ఫాస్ట్గా రిజల్ట్ తెలుస్తుంది అనమాట. సో అదైనా సరే మీరు వాడుకోవచ్చు, లేదంటే వెల్లుల్లి పచ్చిమిర్చి కషాయం అలాంటివి మీరు చేసుకొని వాడుకోవచ్చు. అంతా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి పెద్దగా అవసరం లేదండి, మీరు జస్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా సరిపోతుంది. సో పెస్ట్ విషయానికి వస్తే మీరు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారండి చిన్న కంటైనర్, ఐ మీన్ చిన్న సైజ్ గ్రో బ్యాగ్లో కూడా మీకు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. సో మనం ఏం లేదండి, కంటిన్యూస్గా అంటే పూసిన పువ్వులు అన్నిటిని ఎప్పటికప్పుడు మనం తెంపుకుంటూ ఉంటే కనుక మీకు ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయండి. సో చాలామంది ఏం చేస్తారంటే ఈవెన్ నాకు కూడా అండి ఫ్లవర్స్ చెట్టుకుంటేనే అందంగా ఉంటుంది. సో నేను ఎక్కువ హార్వెస్ట్ చేయను. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ అంటే వచ్చిన ఫ్లవర్స్ అన్ని మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక మనకి ఫ్లవర్స్ అనేవి కూడా ఎక్కువ వస్తాయండి. సో అదొక టిప్ అన్నమాట ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి. అండ్ ఫైనల్గా ఈ మొక్కలకి మనం ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ చూద్దాం. సో అది మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. మీరు కంటైనర్ సైజ్ అని చెప్పాను కదా, సో ఆ కంటైనర్ సైజ్ పక్కన పెడితే ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ అనేది ప్రాపర్ టైంకి ఇస్తే కనుక మీరు చిన్న కంటైనర్లో పెట్టుకున్నా కూడా మీకు ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫర్టిలైజర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి ప్యూర్ వర్మీ కంపోస్ట్ అండి, అంటే వానపాములతో తయారైంది. సో మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మంచి వర్మీ కంపోస్ట్ అని అండ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తెప్పిస్తున్నామండి. సో మీకు 100% చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి దేశీ కౌ మాన్యూర్ అండి, మాకు ఇక్కడ గోశాల దగ్గర ఉంటుంది కాబట్టి నేను తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకున్న తర్వాత యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక 4-5 మంత్స్ ఏజ్డ్ కౌ మాన్యూర్, ఇది కూడా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే గనక బోన్ మీల్ ఉన్నా సరే ఇవ్వచ్చు. అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్గా ఇవ్వాలని అనుకుంటే మీరు బనానా పీల్ అనేది చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. బనానా పీల్ మీరు సాయిల్కి ఇవ్వచ్చు, అదర్వైజ్ ఆకుల మీద కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. సో నేను ఏజ్డ్ కౌమేనేరు ఇస్తున్నాను అనమాట. సో దీనివల్ల మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి, ఎందుకంటే ఇది యూనివర్సల్ ఫర్టిలైజర్ అనమాట. సో ఇచ్చే ముందు మీరు మట్టిని ఈ విధంగా లూజ్ చేసుకొని ఒక చిన్న సైజు కంటైనర్ కాబట్టి ఒక గుప్పెడిస్తే సరిపోతుందండి. మనం ఫర్టిలైజర్స్ అయినా సరే, వాటరింగ్ అయినా సరే, పెస్ట్కి ఇచ్చే పెస్టిసైడ్స్ అయినా సరే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలండి. సో ఈవినింగ్ టైంలో ఇస్తే ఏంటంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు ఫర్టిలైజర్స్ ఇచ్చే టైమింగ్ అనేది 6 or 7 లోపల ఉండేటట్టుగా చూసుకోండి. సో ఇది చిన్న కంటైనర్ కాబట్టి నేను ఒక గుప్పెడిస్తున్నానండి, ఎందుకంటే ఇది మంచి కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో చూసుకొని మీరు ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి. ఓవర్ ఫర్టిలైజర్ కూడా మీ మొక్కని డ్యామేజ్ చేస్తుంది. సో అది కేర్ఫుల్గా చూసుకొని కంటైనర్ సైజుని బట్టి మీరు ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి. సో ఈ విధంగా ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు ఈ మొక్కల నుంచి నేను ఇంచుమించు ఒక 3 times హార్వెస్ట్ చేశానండి. ఫస్ట్ కొన్ని వచ్చాయి, తర్వాత 2nd time ఇంకా కొన్ని ఎక్కువ వచ్చాయి, 3rd time బాగా వచ్చాయి. ఇంకా మనకి ఈ మొక్కలు ఏంటంటే ఒక 3 years వరకు, 3 years అయితే ఖచ్చితంగా వస్తాయండి, 3 years వరకు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కంటైనర్లో అంటే ఫ్లవరింగ్ తగ్గిందంటే నేను వేరే కంటైనర్కి షిఫ్ట్ చేస్తాను. సో ఇదండి ఇవాంటి వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో మోస్ట్లీ అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.